నాతో పాటు ఇంకా స్వాతి నాయుడు, బెజవాడ కృష్ణ కూడా ఉన్నారు. నమస్తే. ఎందుకు కుచ్చిత అతను అరెస్ట్ చేయించారు? మీరే కదా దగ్గరుండి బాగా ఎంకరేజ్ చేశారు అతను. ఏంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం ఆయన. 3 నెలల క్రితం ఆయన ఎవరో నాకు తెలియదు. మా టీం వేరు, మీకు తెలుసు కదా, ఉప్పల బాలు, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, గుంటి నాగరాజు, స్వాతి నాయుడు, ఖతర్పాప, మా టీం వేరే ఉంది. 3 నెలల క్రితం అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక చాయ్ డబ్బా ఉంటది. ఆ చాయ్ డబ్బాలో సాయి అన్న అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి నాకు ఫ్రెండ్ అనమాట. ఆ అబ్బాయి అన్నాడు, మీ టీంలో కుర్చీ తాతను కూడా పెట్టుకోండి, మీరు ఏ ఈవెంట్లకు వెళ్ళినా, షూటింగ్లకు వెళ్ళినా, ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఆయన కొంచెం హెల్ప్ చేస్తుండు, ఆయన పార్కుల్లో పండుకుంటుండు, రోడ్ల మీద తిరుగుతుండు, భిక్షాటం చేసుకుంటుండు అన్నాడు. సరే ఆయనకి ఏదో చేద్దామని చెప్పేసి మా ఇంటికి తీసుకొచ్చి ఆయనకి నేను హెల్ప్ చేసిన. మేము ఏ షూట్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చివరికి ఆయన జీవితంలో ఒక అద్భుతం కూడా నేను చేశాను. అదేంటంటే గుంటూరు కారం సినిమాలో ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తీసుకెళ్తే ఆయన వాయిస్ తీసుకొని సినిమాలు పెట్టారు. ఆయన అక్షరాలు 20,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు కూడా చూస్తారు కదా నా వాయిస్, 20,000 రూపాయలు ఇచ్చారు. ఆ 20,000లో ఏమైందంటే కొంత ఖర్చు పెట్టాము. ఎలాగంటే ఆయన ఇక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడికి వరంగల్ జంప్ అయిపోయింది. ఎందుకంటే మా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్తో ఏదో డిస్కషన్ అయ్యిందని చెప్పేసి భయపడిపోయి వెళ్ళిపోయింది ఆయన. మరేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన పొల్లు పొల్లు కొట్టారు అంటుంటారు, నిజమంత అబద్ధమని తెలియదు కానీ భయపడి వెళ్ళిపోయాడు అని. అంటే మేము వరంగల్ వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఆయనకి ఒక హోటల్లో రూమ్ తీసి ఆయనకి అది ఏంటది, ఏం మిర్చి హోటల్ అది ఇక్కడ ఉంటుంది శ్రీనగర్ కాలనీ ఎంట్రన్స్ లో, బావర్చి కాదు ఏదో మిర్చి, రెడ్ మిర్చి, రెడ్ చిల్లీ అని దాని ఆపోజిట్ లో ఒక హోటల్, అందులో రూమ్ తీసి ఆయనకి స్పైసీ రెస్టారెంట్, నువ్వు కూడా వచ్చావు కదా స్వాతి నాయుడు కూడా వచ్చి స్పైసీ రెస్టారెంట్ ఆపోజిట్ లో ఒక లాడ్జ్ లో ఒక రూమ్ తీసి, ఎందుకంటే ఇంటికి తేలేము అంత గలీజ్గా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు. అప్పుడు ఆయనకి రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి అక్కడే రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా యేసు కూడా మెట్రో పక్కనే, 1800 రూపీస్ ఫ్యాంట్, 1600 షర్ట్, తర్వాత 800 రూపీస్ చెప్పలు, మళ్ళీ 250, 300 పెట్టి టవల్ అన్ని కొని ఆయన మేకప్ చేసి తమ్మని కదా తీసుకెళ్ళాం. అప్పుడు కూడా ఆయన దగ్గుతుంటే బ్లడ్ పడిపోతుంది, నీకు కూడా చెప్పాను కదా ఫోన్ చేసి, బ్లడ్ పడిపోతుంటే ఆయన్ని మళ్ళీ అక్కడికి నాగోల్లో మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆయనకి ట్రీట్మెంట్ చేసినాం. అంతా చేయించి అన్ని చేసి ఈ అన్నిటికీ 8,000 దాకా అయింది ఖర్చు. మిగతా 20,000 అని చెప్పాను కదా తమ్మని గారు, మిగతా 11,000, 12,000 ఆ ఆవిడ చేతులు నేనే వెళ్ళిపెట్టించిన. ఎందుకంటే ఈయనకి ఏది ఏది పెట్టినా గానీ ఈయన తాగేస్తున్నాడు అనమాట. ఇలా ఒక 2 రోజులు ఇస్తే వాళ్ళ గంటలు అది అయిపోతుంది. మరి ఏం తాగుతున్నాడు ఏంటో మనకు తెలియదు. అంటే మరి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా మీ మీద కొంచెం కంప్లైంట్ ఇచ్చారంట కదా, ఏమని నా మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే వేరే వాళ్ళతో చెప్పడం గానీ మాట్లాడడం గానీ, ఏమని వాళ్ళ కొడుకులు గానీ కోడలు గానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఈ విషయంలో ఇబ్బంది వచ్చింది ఏమీ లేదు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి, నాకు ఏం అనలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకులు మా డాడీతో నువ్వు తిరగొద్దు, ఆయనకి హెల్ప్ చేయొద్దు, ఆయన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని వాళ్ళే చెప్తారు, వాళ్ళే చెప్తారు అందరూ. ఆయన అందరిని తిట్టాడు, కొడుకుల్ని కూడా తిట్టిండు, భార్యని తిట్టిండు, అందరిని తిట్టిండు. అన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కరిని తిడుతుండే. ఇగో ఈయన దగ్గర తిట్టిండు, వాళ్ళ వైఫ్ని తిట్టిండు కదా, మోషుడి నా డబ్బు అంతా తీసుకొని నన్ను కొట్టేసి బయటకి గెంటిసింది అని. దాచుకుంటుండు హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇగోండి చావు బతుకుల మధ్యన ఉన్నాడు, ఎక్కడ నుండి వచ్చి ఇగో నేనే హాస్పిటల్ తీసుకెళ్ళి, ఓకేనా, బ్లడ్ పడుతుంది అప్పుడు డాక్టర్ గారు కూడా అన్నారు టీబీ ఎఫెక్ట్ ఉందని, ఓకేనా. ఇది అయిపోయినాక ఈయనకి మళ్ళీ కొత్త బట్టలు అన్ని తొడిగి తమన్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడించి బయట ఆ డైలాగ్ పెట్టించిన, ఓకేనా. తమన్ గారు ఇచ్చిందా 20,000 రూపాయలు, ఎందుకంటే తమన్ గారు కూడా ఈ వీడియో చూడొచ్చు, లేకపోతే వాళ్ళ టీం అయినా చూడొచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ టీం అయినా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. అది అయిపోయినాక ఏమన్నాడంటే, నేను కూర్చో నాకు తమన్ మహేష్ బాబు డాన్స్ చేశాడు కదా, ఆ డాన్స్తో ఆయనతో నేను డాన్స్ వేయలేకపోయాను, నాకు ఆ డాన్స్ వేయాలని ఉందా అన్నాడు. ఒక టిక్ టాక్ తీయండి అన్నాడు. టిక్ టాక్ ఏం కర్మ, నా చేతిలో అంతమంది ఉన్నారు కదా, యూట్యూబర్స్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ అవ్వచ్చు అని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆయన ఖాదర్ అని ఒక ఆయన ఉంటే ఆయనతో ఈయనకి చిన్న షార్ట్ ఫిల్మ్ అంటే ఈ కొచ్చి మడత పెట్టి పాటకి స్పూఫ్లా తీయించిన, అది 2.5 మిలియన్కి వెళ్ళింది. దానికోసం ఈయనకి సూట్లు బూట్లు అన్ని, ఈమె కూడా వచ్చింది ఆ షూటింగ్కి, అన్ని ఏంచి తీపించిన. వాళ్ళు అక్షరాలు 5,000 రూపాయలు ఇచ్చారు రికమెండేషన్, అది కూడా తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చిన. అది అయిపోయినాక ఉప్పుల బాలు నేను 63 రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఒక ప్రమోషన్కి వెళ్ళినాం. ఆ ప్రమోషన్ తీసుకెళ్తే 4,000 ఇచ్చినాం.
అలాగే చిన్న చితకా ఇంట్రీలు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ఆవిడకి పోగేసి 33,000 రూపాయలు ఇచ్చి అక్షరాలు అది మా ఆవిడకి. ఈయన తాగినవి ఎంత అంటే దగ్గర దగ్గర 20,000 దాకా తాగేసింది ఈయన. రోజుకు 1,000 రూపాయలు ఇస్తే ఇలా కథం, రోజు 1,000 రూపాయలు. సో నా వల్ల ఆయన డబ్బులు సంపాదించు, డబ్బులన్నీ పక్కన పెట్టు. ఆయనకి ఎంత పేరు వచ్చింది గుంటూరు కారణం ఆ డైలాగ్ పెట్టడం. ఆయన చాలా ఇంటర్వ్యూ చెప్పాడు, వైజాగ్ సత్యం నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్, దేవుడు ఇచ్చిన వరము, ఆయన నేను లైఫ్ లాంగ్ వదలనని మనిషి. ఇప్పుడు ఈరోజు మహేష్ బాబు గారి దగ్గర నన్ను తీసుకెళ్ళి నాకు ఇల్లు ఇప్పించు అంటుండు. మహేష్ బాబు గారు ఈయనకి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? మహేష్ బాబు నా సినిమాతో 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకున్నాడు, 300 కోట్ల దాకా నాకు ఆయన దగ్గర తీసుకెళ్ళు నాకు ఇల్లు ఇప్పి అంటుండు, అంతే కదా. నేను అన్న ఆయన నీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? డబ్బు మహేష్ బాబు గారి జోబీలోకి వెళ్ళదు, వెళ్తే ప్రొడ్యూసర్ జోబీలోకి వెళ్తుంది అని చెప్పినానండి. ఇంకా అప్పటి నుంచి నా మీద రివర్స్ అయిపోయాడు. ఆ మహేష్ బాబు ఇంటికి నువ్వు తీసుకెళ్ళవా, నువ్వు తలుచుకుంటూ తీసుకెళ్తావు, నువ్వు నా పేరు చెప్పుకొని 800,000 సంపాదించినావు అన్నాడు. నేను దానికి ఏం కేర్ చేయలేదు. డబ్బుల కోసం అంటే పర్లేదు, కామన్, అందరూ బ్లేమ్ చేస్తారు. శ్రీకృష్ణుడు అంతటి వాడికే నింద వచ్చింది. సత్యజిత్ అన్నాడు కదా సమంతకు మంది దొంగలించి వెళ్ళిపోయాడు, తర్వాత నిజాలు తెలుసు ఊరుకున్నాడు. ఇంకా బూతులు ప్రారంభిస్తున్నాడు అండి. ఆ వైజాగ్ సత్యం నా డబ్బా అంతా తీసుకుపోయిండు, ఆడు వస్తే ఆడు మర్డర్ చేసేస్తాను, ఆడు కాల్ తీసేస్తాను, చెయ్యి తీసేస్తాను, ఇంకా అమ్మ నా బూతులు తిడుతున్నాడు. ఇంకా నేను పండగ చేసుకోలేదు వైజాగ్లో, అందరూ నాకు పంపిస్తున్నారు అవన్నీ. నువ్వు సత్యం నువ్వు ఆయనకి ఎంత హెల్ప్ చేసావు, ఆయన ఆయన నోడుతున్న ఆయన అన్నాడు కదా నేను పావలా ఫేమస్ ఉంటే నన్ను రూపాయి ఫేమస్ చేశాడు వైజాగ్ సత్యని. అన్ని వ్యక్తి ఇలా తిడుతున్నాడు అని అందరు పెడుతుంటే నేను అసలు సంవత్సరం పండగే చేసుకోలేదు. మనసు రాలేదు. నీకు కూడా చెప్పా కదా ఫోన్ చేసి. అప్పుడు ఏంటంటే నేను వెళ్ళి ఇంకా కంప్లైంట్ ఇచ్చేసాను, అన్ని ఆధారాలతో అన్ని చూపించిన చూపిస్తే నిన్న అంతా వెతికినాం, కృష్ణకాంత్ పార్క్ లేడు. మళ్ళీ ఈ రోజు వెతికాం, అప్పుడు ఉన్నాడు. అప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. చేసినాక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఎందుకు సత్యాన్ని తిడుతున్నావు అంటే అది కూడా చూపిస్తాను. అంటే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి అది కూడా చూపించాలి కదా మీకు కూడా చూడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వినిపించాలి కదా. వేరే వాళ్ళంట యూట్యూబర్స్ మీద బ్లేమ్ చేస్తుండ్రు. నేను ఎప్పుడు యూట్యూబర్స్ బ్లేమ్ చేయను. వాళ్ళు నాకు నిన్న ఒక కోట తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యతో వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు, అన్ని చూసుకుంటాడు, ప్రతి విషయాన్ని పట్టి పట్టి అడుగుతాడు. తింటావా, తాగుతావా, పంటవా, పక్కేయాలనా. ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు. ఒకవేళ 11 కానీ రాత్రి భోంజయ్య బాబాయ్ అని చాలా మంచి మనిషి. అట్లాంటి వ్యక్తిని బ్లేమ్ చేసడం, ఇచ్చేసి మాట్లాడడం ధర్మం కాదు. ఎవరికి కూడా ఎవరికి సాయం చేసే గుణం ఉంది వైజాగ్ సత్య గారికి. అతనితో నేను వైజాగ్ పోతున్నా పండుగకు, ఒక 4 రోజులు అక్కడ రిలాక్స్గా అయ్యి వస్తా. చాలా మంచి చూడండి, ఆయన చేస్తుంది ఏంటంటే నాకు ఒక క్వార్టర్ పోసేస్తున్నారు యూట్యూబర్స్, ఇట్లా మాట్లాడిస్తున్నాడు అంటున్నారు, అది యాక్సెప్టబుల్లా? యూట్యూబర్స్ బ్లేమ్ చేసినట్టే కదా. ఆయన కృష్ణకాంత్ పాదర్ ఈయనే ఉన్నాడు, అడగండి. నాకు పరిచయం కాకముందు ఎవరు ఒక రూపాయి ఇచ్చేవారు కాదు. మా అయితే ఒక బీడీ, ఒక సిగరెట్, ఒక ఛాయ్ అంతే కదా. ఎవరు ఆయనకు సపోర్ట్ చేసేవారు కాదు. నాతో వచ్చినాక 8,000 సంపాదించాడు, ఎంత పేరు 1,000 పక్కన పెట్టండి, ఎంత ఫేమ్ వచ్చింది. పిచ్చి పిచ్చిగా ఆడిని నరికిస్తాను, ఇచ్చేసేస్తాను, మటర్ చేసేస్తాను, వాడు రావాలి చెప్పే. మీకన్నా ముందు పవన్ కళ్యాణ్ గారిని, కేసీఆర్ గారిని చాలా మందిని కూడా తిట్టాడు. తర్వాత చాలా మంది కూడా వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని నేను ఫ్యాన్, పవన్ కళ్యాణ్ తిట్టినా సరే సర్దుబాటు చేయాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తర్వాత ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్లి నేనే యాంకర్ అవుతారు ఎత్తి సారీ చెప్పించిన. పవన్ కళ్యాణ్ అట్లా తిట్టకు, ఆయన జననేత, అందరికి అందరూ ఆయన గౌరవిస్తారు, నేనేం ఒప్పుకోను, ఆయన నువ్వు తిడితే నేనే మా ఇంటికి రానివ్వను అని చెప్పేసి ఆయనకి సారీ కూడా చెప్పించిన. ప్రతి ఒక్కరు తిడతాడండి చూడండి, చిరంజీవి గారిని తిడతాడు, నాగార్జున గారిని తిడతాడు, చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, లోకేష్ ని, కేసీఆర్ ని, కేటీఆర్ ని, ఖబీత్ ని, ఆయన తిట్టిన వ్యక్తే లేడు. ఎందుకంటే ఆయనకి ఎవరు ఇచ్చారండి రైట్స్ అంతా తిట్టడానికి? పల్లవి ప్రశాంత్ని, బరిలక్కని, ఒకళ్ళేంటి? ప్రతి ఒక్కరు బిగ్ బాస్ ని, అయితే బిగ్ బాస్ మీద ఎంతమంది బతుకుతున్నారండి, ఎన్ని కుటుంబాలు? అంటే నాకు ప్రతి వాళ్ళని తిట్టాడు. కుర్చీ తాతకు వచ్చిన ఫాలోయింగ్ కానీ ఆ క్రేజ్ కానీ మీరు ఊర్చుకోలేకపోతున్నారు. కుర్చీ తాత నిన్న కాక మొన్న వచ్చాడు సోషల్ మీడియాలోకి. నేను 5-6 ఏళ్ళుగా ఉన్నాను. వైజాగ్ సత్య అంటే కుర్చీ తాత అంటే కేవలం పబ్లిక్ కే తెలుసు. వైజాగ్ సత్య అంటే పెద్ద పెద్ద లెజెండ్స్ కి తెలుసు. ఆస్కార్ అవార్డులు అందుకున్న వాళ్ళు కూడా తెలుసు. నేనంటే ఆయన క్రేజ్ నేను వాడుకోవడం ఏంటి, ఆయనకి నేను క్రేజ్ పెంచిన. ఏరా ఎస్ఆర్ నా, ఎస్ఆర్ నా, అది ఆయన నిన్న కాక మొన్న వచ్చింది. నేను 5-6 ఏళ్ళుగా ఉన్నాను. ఫైనల్ గా కేసేమైంది, అతను బయటకు వచ్చాడంట. మళ్ళీ ఆయన్ని లోపల వేసారు. వేసినాక ఇంకా మరి ఆయనకి సెల్ లో వేసిస్తానంటే నేనే చెప్పిన, సార్ ఆయనకి గట్టిగా ఒక 2 తగిలించండి, గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. ఆ వయసులో అతను కొట్టడం కరెక్ట్ కాదు. ఒక లెటరు, ఒక లెటరు ఆయనతో రాపించండి అంటే ఒక లెటర్ కూడా రాశారు ఆయన. ఇంకెప్పుడు నేను సత్య జోలికి వెళ్ళను, ఏం వెళ్ళను, వెళ్ళినట్టయితే నా సెల్ లో వేసి ఒక లెటర్ తీసి సంతకం తీసుకుని వెళ్ళారు. ఇంకా మళ్ళీ నా మీద ఏమైనా ఇంకా లోపల వేస్తారు తప్పదు. ఇంకా
ఏంటి 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళనే జైలు వేస్తున్నారు, ఈయన జస్ట్ 60 కదా, వీడిలో తప్పలేదు. ఆయన జైలుకి వెళ్ళాలని కూడా నేను కోరుకోవడం లేదు. ఇప్పటికైనా ఆయన మారాలి, అందరిని దూషించడం మానేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.